హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇక్కడైతే నేను నైటీలు అయితే నానబెట్టేస్తున్నానండి. మొన్న నైటీలు అయితే తీసుకొచ్చేసాను కదా, ఆ నైటీలను అయితే వాటర్లో వేసి నానబెడుతున్నాను. కలర్ ఏమన్నా పోతుందేమో అనేసి ఎప్పుడు నైటీలు తీసుకొచ్చినా కానీ ఇలానే నేను అయితే వాటర్లో వేస్తూ ఉంటాను. కలర్ పోతుందేమో అనేసి అనుకుంటాను కానీ ఎప్పుడు కలర్ అయితే పోదు. సింక్ కూడా అవుతుందేమో అనేసి అనుకున్నాను కానీ సింక్ అవ్వలేదు. లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను నైటీలు తీసుకున్నాను అనేసి చెప్పాను కదా, అప్పుడైతే కొద్దిగా సింక్ అయ్యి పొట్టిగా అయినాయి అన్నమాట నైటీలు. ఈసారి అయితే అలానే ఉన్నాయి, కలర్ అయితే ఏమి పోలేదు, అలానే సింక్ కూడా అవ్వలేదు అనమాట. అలా ఒక 4 to 5 మినిట్స్ అట్లా ఉంచేసి వెంటనే వాటర్లో ఉంచి తీసేసి పిండి ఆరేసాను అనమాట. కొద్దిగా కూడా వాటర్ అన్నది కలర్ చేంజ్ అవ్వలేదు. నేను ఎలా అయితే వాటర్ వేసానో అలానే ఉన్నాయి అన్నమాట. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదండి. అసలుకి ఇది ఫిబ్రవరి మంత్ లానే అనిపించట్లేదు నాకు, చూస్తుంటే ఏప్రిల్ మే అలా అనిపిస్తుంది అన్నమాట. ఎండలు అయితే అలానే ఉన్నాయి. ఇంకా ఆ పని అయిపోయిన వెంటనే నేను వంట అన్నది చేసేయాలండి. పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. తనకి ఫీవర్ తగ్గలేదు అనేసి చెప్పాను కదా, రేపైతే స్కూల్కి పంపిస్తాను. రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి తనకి. ఇంకా ఇవి చేసేసిన తర్వాత పనులు అయితే బాగున్నాయండి. బట్టలు కూడా ఐరన్ చేయాలి. మొన్న ఊరెళ్ళే ముందు నేనైతే బట్టలు అయితే ఐరన్కి వేయలేదు, నేనే చేస్తూ ఉంటానండి. ఇంకా ఊరెళ్ళే హడావిడిలో నేను బట్టలు అయితే ఐరన్ చేయలేదు, అవి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా ఆ బట్టలు కూడా ఈరోజు అయితే నేను ఐరన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బట్టలు అయిపోయిన తర్వాత వంట చేయటం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఈ బట్టలు అయితే ఐరన్ చేద్దాము అనేసి వేసేసుకున్నాను. త్వర త్వరగానే వేసానండి. పాపనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు మా హస్బెండ్. ఇంకా తను వచ్చేసేలోపు నేను ఇలాగ బట్టలు అయితే అరేంజ్ చేశాను. ఒక 1 వీక్ చేయకపోతే చూడండి ఎన్ని బట్టలు అయితే ఉంటాయో ఐరన్ చేయాల్సినవి కాబట్టి నేను ఒక 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అయితే ఐరన్ కంపల్సరీ చేస్తూ ఉంటాను. మెయిన్గా పిల్లల స్కూల్ బట్టలు ఉంటాయి కదా కాబట్టి. సమిధకైతే ఫీవర్ వచ్చి స్కూల్కి పంపించట్లేదండి. ఇంకా టీచర్స్ అయితే ప్రాజెక్ట్ బుక్ కావాలి అనేసి అన్నారు. రేపైతే డిఈ వాళ్ళు వచ్చేసి ప్రాజెక్ట్ బుక్స్ అయితే చెక్ చేస్తారు అనేసి స్కూల్ నుంచి కాల్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడైతే లడ్డూని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నారు. అలానే బుక్స్ కూడా సబ్మిట్ చేసేసామనేసి టీచర్ అయితే మార్నింగ్ కాల్ చేశారనమాట. ఇంక అందుకోసం అనేసి బుక్స్ అయితే ఇప్పుడు మా వారితో అయితే పంపించేస్తున్నాను. అన్ని బుక్స్ సబ్మిట్ చేసేసింది, కేవలం సోషల్ ఒక్కటే తన దగ్గర అయితే ఉండిపోయింది అన్నమాట. రేపటి నుంచి కూడా తనకు ప్రాక్టీస్ సెట్ ఎగ్జామ్ అయితే ఉంది. ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు, మరి ఎలా ఉండిద్దో రేపైతే చూడాలి. ఇక లడ్డు దగ్గరికి వెళ్ళి ఇచ్చేటప్పుడు, లడ్డూని తీసుకొచ్చేటప్పుడు ఈ బుక్స్ కూడా టీచర్కి ఇచ్చేసి చెప్పిచ్చేసి మళ్ళీ పోయిందంటే మళ్ళీ రాయాలి అదే. రాని టీచర్ ఉండిద్ది, కిందే ఉండిద్దా మా ఆమెకి ఇచ్చేసి. లడ్డుకి ఇచ్చామనుకో మళ్ళీ వాడు తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టేస్తే మళ్ళీ పోయిద్ది. పాపనైతే హాస్పిటల్కి టెస్టింగ్కి అయితే వెళ్ళాం కదండి, తీసుకొని వెళ్ళారు కదా మా హస్బెండ్. నార్మల్ ఫీవరే అనేసి అన్నారు అనమాట, కాకపోతే కొద్దిగా రెస్ట్ తీసుకోమనేసి అన్నారు. ఇంకా ఈ లోపల లడ్డు కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసారన్నమాట. మా రెండు బావగారు వెళ్ళేసి పాపనైతే స్కూల్ నుంచి పికప్ చేసేసుకున్నాడు. రేపైతే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, ఇంకా ప్రిపేర్ అవ్వాలి.
3 5 15 15 15 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ ఆన్సర్ వచ్చేసి అంతే. ఇంకా లడ్డూకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వంట అయితే చేసేసానండి. ఈరోజు సింపుల్ మార్నింగ్ చేసిన రైస్ అలానే ఉంది. ఇంకా రైస్లో పప్పు చారు చేశాను. అంతకుమించి నైట్ అయితే ఏమి చేయలేదు. మార్నింగ్ ఎవరు అయితే తినలేదు, అలానే ఉంది ఇంకా.